గత 4-5 రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు విస్తారంగా కురవడం మబ్బులు పట్టిన వాతావరణం సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఏడాది ప్రకృతి కరుణించలేనట్టుగా వాతావరణం అనుకూలించలేనట్టుగా మారిపోయింది రెండో పంటకి నీరు ఇచ్చే విషయంలో గోదావరి జిల్లాలో గోదావరి డెల్టాల ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీలేరు నుంచి మార్చిలోనే నీటిని విడుదల చేయించి గోదావరిలో సెల్ ఫీల్డ్ లేకపోయినప్పటికీ మొత్తం వాటర్ మేనేజ్మెంట్ తో వారాబందీ చేసి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీరు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో రెండో పంట బాగా పండింది అధికంగా మంచి దిగుబడులు వస్తాయని భావిస్తున్న తరుణంలో ఈ వానలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రకృతిని కంట్రోల్ చేయడం అనేది మానవ మాతృలకు సాధ్యం కాదు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఈ డ్యామేజ్ నుంచి మన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తున్న తరుణంలో సడన్గా ఈ వర్షాల వడ్ల నష్టం జరుగుతుందనే భావనతో మొత్తం యంత్రాంగాన్ని అంతటిని అప్రమత్తం చేసి ఎక్కడ రైతు ఇబ్బంది పడకుండా నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి దీనికోసం ప్రత్యేకంగా అధికారుల బృందాలను నియమించి శాసనసభ్యుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు ఒక పక్కన వర్షాలు పడుతూ ఉన్నాయి ఇంకో పక్క ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది ఈ లోపలనే చంద్రబాబు రైతు బాంధవులాగా పోజు కొట్టుకుంటూ కొత్త వేషం వేసినట్టుగా ఊర్లోకి దిగిపడిపోయాడు ఎక్కడైనా ఏదైనా జరిగితే రాబందులు ఎలాగ వస్తాయో అలాగే రాజకీయ రాబందుకి చంద్రబాబు నాయుడికి ఈ వర్షాలు వచ్చినాయి రైతులు పాడైపోతున్నారంటే పండగ చేసుకున్నట్టుగా ఉంది దిగబడిపోయి ఇక్కడ దిగిపోయి ఏదో పొలాల్లో తిరిగేస్తానని 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు పెట్టుకుంటూ తాను రైతు బాంధవులాగా ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇంకా అతను వాడే భాష అయితే ఇంకా చంద్రబాబు దిగజారిపోవడానికి మెట్లేం లేవు చంద్రబాబు అనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉన్నవాడు ఇంకెంతకన్నా దిగజారిపోవడం సాధ్యం కాదన్నట్టుగా బిహేవ్ చేస్తూ పచ్చి భాష మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీని ఏదో రాజకీయ పార్టీగా నడపట్లేదు అతను ఒక డ్రామా కంపెనీలాగా నడుపుతున్నాడు ఆ డ్రామా కంపెనీ నడిపినట్టుగా వెంటనే ఏదో జాతరలు వస్తే డ్యాన్సుల కంపెనీలు దిగినట్టుగా ఈయన దిగిపోయి పెచ్చ పెచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారి మీద ఇతని ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే అతను వాడే భాష దరిద్రుడు అంటాడు సైకో అంటాడు నోటికి ఏమొస్తుందో అతనికి తెలియట్లే నా తెలిసి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చాలామంది చేశారు వివిధ పార్టీల నాయకులు చాలామంది చేశారు కానీ ఎంత దిగజారుడు భాష వాడిన నాయకుడు ఎవడైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంకెవరు ఉండరు కూడా హిస్టారికల్గా తీసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటి నుంచి కూడా ఇంత దిగజారుడు భాష ఇంత దుర్మార్గమైన పచ్చి భాషని ఇంకెవడో మాట్లాడు అది చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడుతున్నాడు దరిద్రుడంట సైకో అంట ఇదే మాటలు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే నీకు ఆపాదిస్తారో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారో తెలుస్తుంది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రం 5 ఏళ్ళు కరువుతో అల్లాడిపోయింది నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగాని నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి నీ దరిద్రం బట్టే కదా హైదరాబాద్ నుంచి అర్ధాంతరంగా మోటామూల్ని సర్దుకుని నువ్వు ఇక్కడ దిగబడిపోయి కనీసం రాయిదాని అంటే ఏంటో తెలియకుండా చేసేసావు నీ దరిద్రం బట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మార్చి చివరికి రాయిదాని అనేది లేకుండా చేసావు నీ దరిద్రం బట్టే కదా ఇవాళకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల నుంచి బయటికి రావట్లేదు
అసలు ఇంత దరిద్రంగా పరిపాలించినోడు గతంలో ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడులా పరిపాలించినోడు అని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు, పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం. ఒకటి, ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని తన భవిష్యత్తుని అగమి గోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు. వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీర్కోలేకపోతా ఉన్నాడు. రాజకీయంగా ఎక్కడ తిరిగినా 10 మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు వేసినా ఏమేసినా గతంలో తమరేం పీకారని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంట, అది ఆయనే చెప్పుకుంటున్నాడు. నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ. పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగ పెతకాలనుకుంటావో పెండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని నీకు ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం ఇది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి, 10 మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నీకు మాత్రం రాజకీయం అనేది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ నీకు ఒక హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ, ఈ రెండు కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు నువ్వు.